మన పట్టణాల్లో చాలా త్వరితగతితో జనాభా పెరుగుదల వలన మనకు ఈ ఊర్జా వినియోగించడం కూడా చాలా భారీ స్థాయిలో పెరుగుతూ ఉంది. మన ఇంగ్లీష్లో అంటాము, ఇది సస్టైనబుల్ పరిస్థితిలో మనం ఈరోజు లేము. ఇదే రూపంలో ఊర్జా వినియోగం నడుస్తూ ఉంటే రాబోయే 20 సంవత్సరాలలోపు మనకు కనీసం దినంలో 1-6 గంటల విద్యుత్ కూడా అందుబాటులో మనకు ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితి నుంచి మనము బయటపడాల్సిందిగా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏ రూపంలో అయినా మనము ఊర్జాని, విద్యుత్ని పొదుపుగా వాడుకోవాల్సిందిగా మన అందరూ కృషి చేయాలి. మన అందరిలో ఇట్లాంటి ఒక సంకల్పం రావాలి. సో రేపు 20 మార్చి 29వ తేదీ జరుగుతున్న ఆర్త్ అవర్ ఇట్లాంటి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అన్నమాట. 1 గంటలోనే మనము ఏదో 100,000 మెగావాట్లు తగ్గిస్తాము అట్లా ఎవరో ధీమా చేయట్లేదు, కానీ ప్రతి ఒక్కరిలో ఎందువలన 1 గంటలో అంత మనము బ్లాక్అవుట్ చేసి పెట్టాలి, అందరిలో ఒక అవగాహన వస్తే దాంతో అది ఒక బీజంగా పనికి వస్తుంది. దాని ద్వారా తదుపరి కార్యక్రమంలో వాళ్ళ ద్వారా ఇంకా కొన్ని మంచి కార్యక్రమాల్లో వాళ్ళందరూ భాగస్వామ్యం కల్పేయడానికి మనకు వీలుంటుంది. రెండో విషయం ఏముంది అంటే, ఇందాక ఫరీదా గారు చెప్పినట్టుగా ఈసారి ఆర్త్ అవర్ జరిగేటప్పుడు మన ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన పట్టణాల మధ్యలో ఒక రకంగా పోటీ జరుగుతూ ఉంది. అంటే విద్యుత్ వినియోగానికి సంబంధించిన మంచి పాలసీస్, మంచి కార్యాచరణ ప్రణాళికలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా బేరీస్ వేసుకొని, వాటి మీద పోలిక వేసుకొని ఎక్కడ బెస్ట్ పాలసీస్ ఉన్నాయో అట్లాంటి నగరానికి ఒక మంచి పురస్కారం కూడా ఉంటుంది. సో వాళ్ళు ఫరీదా గారు చెప్పినట్టుగా 163 మన సిటీస్ మధ్యలో ఈ పోటీ జరుగుతూ ఉంటే 34 సిటీస్ని షార్ట్ లిస్ట్లో పెట్టారు. అంటే ఫైనల్లో 34 సిటీస్ చేరి ఉన్నాయి. దాంట్లో మన భారతదేశం నుంచి 3 పట్టణాలు ఉన్నాయి. దాంట్లో గర్వంగా అర్థం చేసుకునే విషయం ఏముంది అంటే దాంట్లో హైదరాబాద్ కూడా ఒకటి. హైదరాబాద్, కోచిన్ అండ్ విచ్ ఇస్ ద థర్డ్ వన్ హైదరాబాద్ కోచిన్ అండ్ కోయంబత్తూర్. సో దీస్ ఆర్ ద 3 సిటీస్ విచ్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ దిస్ ఆర్త్ అవర్ కాంపిటీషన్స్. ఈ 3 సిటీస్లో ఎవరికి బెస్ట్ ర్యాంక్ వస్తుందో మన భారతదేశంలో 1 సిటీగా నిలుస్తుంది, అండ్ ప్రపంచంలో కూడా పై వరకు మనకు ఎదిగే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పోటీ ఎట్లా నిర్వహిస్తున్నారు అంటే, 29వ తేదీ ఎంతమంది లైట్ 1 గంట లోపల ఆఫ్ చేస్తారో అది ముఖ్యం కాదు. ఆ సిటీలో ఏ రూపంలో ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన, బయోడైవర్సిటీకి సంబంధించిన, పొదుపు వినియోగంకి సంబంధించిన, ఎనర్జీ కన్జర్వేషన్కి సంబంధించిన ఎంతమందిలో ఇట్లాంటి అవగాహన ఉంది, అవగాహనని వాళ్ళు ఆచరణలోకి ఎంతమంది తీసుకువచ్చారు, దాన్ని అంతర్లీనం ఎంతమంది చేసి ఉన్నారు, ఇట్లాంటి విషయాలపైన చాలా సూక్ష్మంగా వాళ్ళు సమీక్ష చేస్తున్నారు. అండ్ ఎవరికి ఇట్లాంటి మన సిటీలో ఎవరైనా ఏదైనా ఇట్లాంటి మంచిగా మెచ్చుకొని ఉంటే, ఇందాక ఫరీదా గారు ఒక వెబ్సైట్ చూపించారు, www.vilovecities.org. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఓట్ కూడా చేయవచ్చు. సో భారీ సంఖ్యలో మన నగరంలో ఉన్నటువంటి పౌరులు ఆ వెబ్సైట్ వసతిని వినియోగిస్తారు అని నేను ఆశిస్తున్నాను.